గాజువాక బీసీ రోడ్ రాజీవ్ మార్క్ 65 వార్డ్ బానోజీ కాలనీ గ్రామంలో ప్రతిష్ఠించబడిన శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలకాలం హాయిగా ఉండాలని లోక కళ్యాణార్థం స్వామివారి ఆలయ సన్నిధిలో తేదీ 21/2/2020 అనగా శుక్రవారం వేకువ జాము నుంచి స్వామివారికి విశేష అలంకరణతో అభిషేకాలు, కుంకుమార్చనలు, మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నాభిషేకం, అనంతరం దొడ్డి రమణ కుమారి దంపతుల వారి ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం, సాయంత్రం 4 గంటల నుండి గ్రామ పురవీధుల్లో స్వామివారి విగ్రహాలను సన్నాయి మేళాలు, వేద పండితుల మధ్య ఊరేగింపుగా ఆలయంకు తీసుకువచ్చి రాత్రి 9 గంటల నుండి దొడ్డి రమణ కుమారి దంపతుల చేతుల మీదుగా వేద పండితులతో స్వామివారి కళ్యాణ మహోత్సవం, అనంతరం మహారుద్రాభిషేకం కడు రమ్యముగా జరుపబడినవి ఆలయ కమిటీ చైర్మన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డి రమణ, తుంపాల తాతారావు, గూరా శ్రీనివాసరావు, శ్రీ ఉమా రామలింగేశ్వర యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సన్మాన కార్యక్రమం చేయడం, మరి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ పెట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చే రేపు 21/2/2020కి మరి శ్రీ శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయ కమిటీ వారు గతం 8 సంవత్సరాలు బట్టి ఈ ప్రాంతంలో ప్రముఖులైనటువంటి వ్యక్తుల్ని, ఇతరుని వ్యక్తుల్ని మరి మహాశివరాత్రి సందర్భంగా సన్మానించుకోవడం, అలాగే ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు, అలాగే మధ్యాహ్నం అన్నప్రసాదం, దానికి దొడ్డిరమణ గారు ముఖ్యంగా దానికి డొనేషన్ చేస్తారు, అలాగే మధ్యాహ్నం అన్న సమాధానం చేస్తాం, సాయంకాలం స్వామివారిని పురోహిత మహాశివరాత్రి సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో ఉండేటువంటి ఎంతో గాజువాక శ్రీ శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయ ఆవిర్లో రాజీవ్ మార్గంలో వెలిసినటువంటి ఉమారామలింగ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీ చైర్మన్ మధు శంకరెడ్డి గారు, వైస్ చైర్మన్ మన తుంపాల తాత గారు, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పెందప్పలాడి గారు, అలాగే మన గుణ శ్రీనివాసరావు గారు, సీతారాం గారు, వెల్లడి కనకారావు గారు, సుజాత గారు, మంగారు, ఈ కమిటీకి సంబంధించి అలాగే మన మహిళా వైఎస్ఆర్సీపీ మహిళా కార్యదర్శి భారీగా ఏర్పాటు చేయాలని చెప్పి మన నుంచి ఇక్కడికి వచ్చేసిన ప్రతి వారికి, ప్రెస్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, మరియు మా కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ 21 ఈ తేదీన పరమ పవిత్రమైన దినము మహాశివరాత్రి, మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉమారామలింగేశ్వర ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి దర్శనం, అభిషేకాలు, రుద్రాభిషేకాలు జరుగుతుంటాయి. సాయంత్రం 5 తర్వాత శివపార్వతుల్ని పురవీధుల్లో ఊరేగిస్తారు మా యొక్క కార్యసభ్యులు. ఆ ఊరేగింపు తర్వాత మన ప్రీతిమ నాగరే నాగిరెడ్డి గారికి మా కమిటీ